హాయ్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అమేజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్. సో మనము ఈ క్లాస్లో వచ్చేసి ఇండియా సర్వే బడ్జెట్ సంబంధించినటువంటి ఎంసీక్యూస్ని కొన్నిటిని డిస్కస్ చేసుకుంటాము. సో మార్నింగ్ సెషన్లో మనము ఏపీ రిలేటెడ్ సర్వే బడ్జెట్, దాంట్లో కొన్ని స్కీమ్స్, జిఎస్టిపి గ్రోత్ అండ్ జీవీఏ కాంట్రిబ్యూషన్స్ అన్నీ కూడా మనము ఆ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. ఎవరైనా కానీ ఆ క్లాస్ మిస్ అయ్యి ఉంటే మార్నింగ్ అప్లోడ్ చేస్తుంది, ఒకసారి రివైజ్ చేసుకోండి, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అంటిల్ ద ఎగ్జామ్ వరకు. అండ్ ఈ వీడియో వచ్చేసి మనకి జూనియర్ అసిస్టెంట్ ఈవో అందరికీ కూడా యూజ్ అవుతుంది. సో అండ్ మెయిన్లీ ఈరోజు వచ్చేసి మనకి ఫస్ట్ టెస్ట్ అనేది బ్యాచ్ 2లో రిలీజ్ చేయబోతున్నారు, రిలీజ్ చేస్తున్నారు. సో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో రిజిస్ట్రేషన్ ఫీ అనేది 499 రూపీస్ ఈరోజు అందుబాటులో ఉంటుంది. 30 చాప్టర్ వైజ్ టెస్ట్లు, 10 గ్రాండ్ టెస్ట్లు కలిపి మొత్తం 40 టెస్ట్లు అనేటివి 499 రూపీస్కి అందుబాటులో ఉన్నాయి. దీంట్లో ఏపీపీఎస్సీ ప్యాటర్న్లో ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ అయితే ఉంటాయో, లైక్ ఆల్ జనరల్ స్టడీస్, దాంతోపాటుగా మన రీజనింగ్కి సంబంధించినవి, అలాగే తెలుగు ఇంగ్లీష్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కాబట్టి తెలుగు ఇంగ్లీష్ కూడా ఉంటాయి. సో ఇంగ్లీష్ మన దాంట్లో ఫస్ట్ నుంచి ఆ బేస్ అనేది బాగుంటుంది. సో అన్నీ కూడా మీకు కలిపి ఒక ప్యాకేజ్ రూపంలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు 9581267584 నెంబర్కి కన్సల్ట్ అవ్వండి. ఈరోజు ఒకరోజు మాత్రమే 499 అండ్ ఫ్రమ్ టుమారో ఇట్ ఈస్ 599. సో చూద్దాం ఫస్ట్ క్లాసు. ఫస్ట్ క్వశ్చన్, ఆర్థిక సర్వే 2022 యొక్క ప్రధాన అంశం ఏమిటి, అంటే లైక్ ఇట్స్ ఎ థీమ్ అన్నమాట. సో థీమ్ పరంగా ఏమిటి అంటే అది చురుకైన విధానంతో ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళడం అని అర్థం. ఇంగ్లీష్లో అయితే మీకు ఇంకా క్లారిటీ ఉంటుంది, బట్ మన వాళ్ళు ప్యూర్ తెలుగు అడిగారు కాబట్టి చేస్తున్నాము. ఇంగ్లీష్లో క్లాసెస్ కూడా ఆల్రెడీ మనము ఏ టైంలో చేస్తున్నాము. సో ఆన్సర్ వచ్చేసి మనకి చురుకైన విధానము. నెక్స్ట్, 2021లో జీడిపి ఎంత శాతం నమోదైంది. జీడిపి అనేది ఎవ్రీ ఇయరు మనకి కౌంట్ చేస్తూ ఉంటారు. స్టేట్లో అయితే జిఎస్టిపి ఉంటుంది అండ్ సెక్టార్ వారీగా అయితే జీవీఏ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనల్ని అడిగింది 2021లో జీడిపి శాతం ఎంత అని చెప్పి అడిగారు. అది మనకి 7.3 అనేది మనకి ఇక్కడ ఆన్సర్గా ఉంది. నెక్స్ట్, సర్వే ప్రకారము భారత స్టార్టప్లు యూనికార్న్ హోదాని ఎన్ని సాధించాయి. అసలు ఫస్ట్ పాయింట్ ఇక్కడ మీరు డిస్కస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే అసలు యూనికార్న్ అంటే ఏమిటి. మనకి స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అని చెప్పి కొన్ని స్కీమ్స్ ఏవైతే మనకి 2014-15లో లాంచ్ అయి ఉన్నాయో వాటిలో భాగంగా ఎవరైనా ఔత్సాహికులు, అంటే లైక్ ఇండస్ట్రియలిస్ట్ కావాలనుకున్న హోప్తో ఉన్న వాళ్ళు, ఔత్సాహికులు ఎవరైనా వచ్చి కంపెనీని పెట్టుకుని దాన్ని స్టార్ట్ చేస్తే దాన్ని స్టార్టప్ అంటాము. అయితే ఇక్కడ వాడిన పదం ఏదైతే ఉందో అది యూనికార్న్. యూనికార్న్ అంటే వాళ్ళకి ఆ ఇయరు కంపెనీ 1 బిలియన్ టర్న్ ఓవర్ని అచీవ్ చేసి ఉంటుంది. 1 బిలియన్ గుర్తుపెట్టుకుని, 1 బిలియన్ ఇక్కడ రాస్తున్నాను, 1 బిలియన్. అయితే అవి ఎన్ని మన ఇప్పుడు ఈ సర్వే ప్రకారం రిజిస్టర్ అయి ఉన్నాయి అని చెప్పి ఇక్కడ అడుగుతున్నారు. మొత్తము 44 ఈ ఇయర్లో యూనికార్న్ హోదాను పొందాయి. అలా కాకుండా మనకి డెకాకార్న్ అని చెప్పి కూడా ఉంటాయి, దాన్ని సూపర్ యూనికార్న్ లేదా డెకాకార్న్ అని అంటారు. అదేంటయ్యా అంటే అది 10 బిలియన్ని టర్న్ ఓవర్ని అచీవ్ చేస్తే వాటిని డెకాకార్న్ లేదా సూపర్ యూనికార్న్ అని చెప్పి పిలుస్తారు. వాస్తవంగా కానీ తీసుకుంటే మన దేశంలో మొత్తము 83 యూనికార్న్లు ఉన్నాయి. అయితే 44 యూనికార్న్స్ అనేటివి లాస్ట్ ఇయరే ఆ హోదాని రీచ్ అయ్యాయి అనేది అర్థం అన్నమాట. సో నెక్స్ట్, సో 2022 బడ్జెట్ ప్రకారం మొత్తము ఎక్స్పెండిచర్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు. ఒకసారి ఎక్కువగా అడిగేదానికి అవకాశం ఉంది. 39.45 లాక్స్ ఆఫ్ క్రోర్స్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్ ఇట్లాంటివి. నెక్స్ట్, యూనియన్ బడ్జెట్ 2022-23 ప్రకారం సవరించలేని బట్టి ద్రవ్య లోటు బడ్జెట్ అనేది 6.8 ఏమంటున్నారు. సవరించినటువంటి దాని ప్రకారం 6.8, కానీ వాస్తవంగా ఎంత వచ్చింది అనే దాన్ని కానీ మనం పరిశీలించి చూస్తే 6.9. సవరించినప్పుడేమో 6.8, వాస్తవంగా నమోదైంది మాత్రము 6.9. నెక్స్ట్, 2022-23 సంబంధించి ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజనకు సంబంధించి ఎంత మొత్తంలో మనము అమౌంట్ కేటాయించారు అనేది ఇక్కడ ప్రశ్నగా ఉంది. 6,400 కోట్లు ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన. నెక్స్ట్, వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖకు ఎంత మొత్తంలో నిధులు కేటాయించారు. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే మనకి దీంట్లోనే పిఎం కిసాన్ కావచ్చు, కౌలు, కిసాన్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ ఇవన్నీ కూడా దీంట్లోనే వస్తాయి. సో ఇది ఇంపార్టెంటు,
132,513 crore. నెక్స్ట్ బడ్జెట్ ప్రకారము హర్ ఘర్ జల్ నల్ సే జల్ అని ఒక సిద్ధాంతంగా ఒక థీమ్గా తీసుకెళ్తున్నాం. అయితే మొత్తము 2022-23లో ఎన్ని కుటుంబాలని మనం కవర్ చేయాలని చెప్పి టార్గెట్గా పెట్టుకొని ఉన్నాము. 3.8 crore కుటుంబాలకి ఈ ప్రాసెస్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫిక్స్ అయ్యి ఉంది. నెక్స్ట్ ఏదైనా వర్చువల్ పద్ధతిలో డిజిటల్ ఆస్తిని బదిలీ చేయడం ద్వారా వచ్చేటువంటి ఆదాయం, లైక్ క్రిప్టో కరెన్సీ ఏదైతే బిట్ కాయిన్స్ అని చెప్పి అంటున్నామో, వాటి మీద ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్ సెషన్లో ప్రపోజ్ చేయడం జరిగింది. ఎంత మొత్తం అంటే 30%, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ మొత్తము 900,000 మందికి ప్రయోజనం చేకూర్చే విధంగా కెన్ బెట్వా నదులను అనుసంధానించేటువంటి ఒక ప్రాజెక్ట్ని అమలు చేస్తామని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకటించడం జరిగింది. దానికి గల అమౌంట్ కేటాయింపు ఎంత అవుతుంది అంటే మనకి 44,000 crore అనేది మనకి దీనికి ఖర్చు అవుతుంది టోటల్ ఎక్స్పెండిచర్ అనేది. సో అండ్ మీకు మధ్యలో చెప్తున్నాను, టుడే ఫస్ట్ టెస్ట్ అనేది మనం బయటికి రిలీజ్ చేస్తున్నాము బ్యాచ్ 2కి సంబంధించి. జూనియర్ అసిస్టెంట్ ఏదైతే మనకి గ్రూప్ 4 అని ఉందో, సో దానికి సంబంధించి ఎవరైనా కానీ రిజిస్టర్ కావాలనుకుంటే మాత్రము రిజిస్టర్ అవ్వండి. ఎందుకంటే మనం ఇప్పుడు దాకా చేసినటువంటి సెక్రటేరియట్ ఎగ్జామ్ సెకండ్ నోటిఫికేషన్ కావచ్చు, హైకోర్టు ఎగ్జామ్ నోటిఫికేషన్ కావచ్చు, తర్వాత రీసెంట్ ఏఈకి సంబంధించిన నోటిఫికేషన్ కావచ్చు, వాళ్ళకి రేపు ఎగ్జామ్ కూడా ఉంది. చాలామంది చెప్పాలంటే కొంచెం డిఫరెంట్గా ఉంది, ఎందుకంటే ఈరోజు కూడా చాలామంది జాయిన్ అవ్వడం జరిగింది. లాస్ట్ మినిట్లో మేము మా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు చెప్పారు రివైజ్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి, ఎగ్జామ్కి 2 డేస్ ముందు కూడా వాళ్ళు జాయిన్ అవ్వడం జరిగింది. సో ఇది నిజంగా చాలా హ్యాపీ మూమెంటు. సో ఖచ్చితంగా యూజ్ అయితే అవుతుంది. దానికి తగ్గట్టుగా మనము ఇలాంటి MCQ'స్ని బట్టి మిమ్మల్ని పుష్ చేస్తూ వస్తాము. ఏదో ఇచ్చాము ఏదో చదివేసుకుంటారు అన్నట్టుగా కాకుండా మన వంతుగా మనము ఒక ఇగ్నిషన్ అనేది ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో కంటిన్యూ చేద్దాము. సో ఇక్కడ ఏమైందంటే నార్త్ ఈస్ట్లో డెవలప్మెంట్ని ఇనిషియేషన్ తీసుకునే దానికోసం ఒక ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది. నార్త్ ఈస్ట్ రీజియన్ డెవలప్మెంట్ స్కీమ్ అని చెప్పేసి ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఇది జరుగుతూ ఉంటుంది. దానికోసం ఎంత కేటాయించారు అనేది అడుగుతారు ఒక్కోసారి ఇలాంటి బిట్స్, ఎందుకంటే నేరోగా ఉంటాయి. 1500 crore అన్నమాట. నెక్స్ట్ పిఎం ఆవాస్ యోజన పథకం కింద 2022-23 సంవత్సరంలో 80 లక్షల ఇళ్లను పూర్తి చేసేందుకు ఎంత మొత్తంలో కేటాయించారు? పిఎం ఆవాస్ యోజన ఇళ్లకు సంబంధించినది మొత్తము 48,000 crore. నెక్స్ట్ ఉత్తర సరిహద్దులు తక్కువ జనాభా ఉండడం లేదంటే పరిమితమైన కనెక్టివిటీ, ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సో వీటన్నిటిని బేస్ చేసుకుని సరిహద్దు ప్రాంతాల్లో అభివృద్ధి కోసము, సరిహద్దు గ్రామాల అభివృద్ధి కోసము ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ పేరేంటంటే వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్. నెక్స్ట్ పిఎం ఈ విద్యా యొక్క 1 class 1 TV యొక్క ఛానల్లో ఉన్నటువంటి మొత్తం ప్రోగ్రామ్స్ని 12 నుంచి ఎన్ని ఛానళ్ళకి విస్తరించారు? ఇది మన బడ్జెట్ సెషన్లో జరిగిందనమాట. ఇది మొత్తము 200 ఛానళ్ళకి తీసుకురావడం జరిగింది వాటిని. ఏదైతే కరోనా తర్వాత మనకి ఈ విద్య ఆన్లైన్ విద్య అనేది ఎక్కువగా రావడం జరిగింది. నెక్స్ట్ బడ్జెట్ మొత్తము ఎన్ని అంశాల మీద కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది? ఇంపార్టెంటు, మీరు దీని గురించి ఖచ్చితంగా డిస్కస్ చేసుకోవాలి మీరు. సో నేను ఇక్కడ ఏం చెప్పట్లేదు దీని గురించి, గతిశక్తి అన్నీ ఉన్నాయి. సో ఒకసారి వాటి గురించి చూడండి. మొత్తం బడ్జెట్ సెషన్ 2022కి సంబంధించి 4 అంశాల మీద ప్రధానంగా దృష్టి సాధించడం జరిగింది. వాటిలో ఒక్కొక్కటి మీరు ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఎమర్జెన్సీ క్రెడిట్ లింక్డ్ గ్యారంటీ స్కీమ్ను 1 ఇయర్ వరకు పొడిగించడం జరిగింది. ఎమర్జెన్సీ క్రెడిట్ గ్యారంటీ లింక్ మనకి ఇది ఎంఎస్ఎంఈ ఏదైతే ఉందో, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి సంబంధించినటువంటి లోన్స్ రీస్ట్రక్చరింగ్కి సంబంధించినటువంటిది, మరియు దానికి సంబంధించిన క్రెడిట్ లింక్డ్ ఇదంతా కూడా దీంట్లో ఉంటుంది. దాన్ని ఎంతవరకు ఎక్స్టెన్షన్ చేశారంటే 2023 మార్చి వరకు దాన్ని పొడిగించడం జరిగింది. రాబోయేటువంటి 3 సంవత్సరాలలో ఎన్ని కొత్త తరం వందే భారత్ రైళ్లను తయారు చేయాలని చెప్పి టార్గెట్గా పెట్టుకునింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఈ బిట్టు. మొత్తము 400 వందే భారత్ ట్రైన్స్ని వీళ్ళు తయారు చేయాలి కమింగ్ 3 ఇయర్స్ అనేది గుర్తుపెట్టుకోండి.
దీని తర్వాత మనకి రాబోయేటువంటి 3 సంవత్సరాలలో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ కోసము ఎన్ని ప్రధానమంత్రి గతిశక్తి కార్గో టెర్మినల్స్ని అభివృద్ధి చేయాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నారు. అదేంటి వందే భారత్, ఇదేంటి ప్రధానమంత్రి గతిశక్తి కార్గో టెర్మినల్స్కి సంబంధించింది. మొత్తం ఎన్ని అంటే 100. నెక్స్ట్ ఆర్థిక సర్వే 2022-23కి సంబంధించి జీడిపి వృద్ధి రేటుని ఎంత అంచనా వేశారని చెప్పి అడగడం జరిగింది. ఇక్కడ 8 to 8.5, నెక్స్ట్ మనకి 8 to 8.5 ఉంటుందని చెప్పి వీళ్ళు గెస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వస్తువుల దిగుమతి మరియు ఎగుమతులపై విధించేటువంటి అంతర్జాతీయ సరిహద్దులు గుండా రవాణా చేసేటప్పుడు విధించేటువంటి ట్యాక్స్ని ఏమని చెప్పి పిలుస్తారు? అంతర్జాతీయ సరిహద్దుల గుండా కస్టమ్స్ డ్యూటీ అన్నమాట ఇది. సో ఓవరాల్గా మనకి దీనికి సంబంధించి ఇంకా కొన్ని బిట్స్ ఉన్నాయి, వాటన్నిటిని కలిపి మనం ఇంకొక 2 సెషన్స్లో కంప్లీట్ చేసుకుంటాము. ఏపీది ఒకటి ఉంది అండ్ ఇండియాకి సంబంధించి ఇంకొకటి ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సో బాగా చదవండి. డేట్ అయితే ఖచ్చితంగా 1 week to 10 days మధ్యలో అనౌన్స్మెంట్ ఉంటుంది అని చెప్పి అన్నారు. బట్ ఇక్కడ ఒక ప్యాథెటిక్ సిచ్యువేషన్ ఏంటంటే డేట్ వచ్చాక టైం సరిపోలేదు అనేది కూడా వస్తుంది. కానీ అలాంటి పరిస్థితి రానివ్వకుండా ఫ్రమ్ ద డే మనం ఒక షెడ్యూల్ని రిలీజ్ చేస్తున్నాము. 13th May ఫస్ట్ టెస్టు, 15th May సెకండ్ టెస్టు, ఆ విధంగా పెట్టు 1 to 5 టెస్ట్లని కలిపి 6th టెస్ట్లో మనం దాన్ని రివైజ్డ్ టెస్ట్గా పెట్టుకుంటున్నాం. ఆ రకంగా ఒక స్ట్రాటజిక్ రివిజన్ని మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. సో మీ అందరికీ కూడా తెలుసు మనం జనరల్ స్టడీస్ పరంగా ఎలాంటి క్వాలిఫైడ్ క్వశ్చన్స్ని ఎంసీక్యూస్ని ఇస్తున్నామనేది. సో దాన్ని బేస్ చేసుకొని టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వండి. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి. సో విల్ ట్రై టు రిప్లై ఇట్. థ్యాంక్ యూ.